केंद्र होंमंत्री अमित षा कासेपट్లో తెలంగాణ పర్యటనకు రానున్నారు. చేవలలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి మైనాబాద్ చేవల మీదుగా వికారాబాద్ వెళ్లే వాహనాలకు రోటరీ 1 ఏ టిఎస్పిఏ వద్ద దారి మళ్లించారు. केंद्र होंमंत्री अमित षा सायंत्रं 4 गंटलकु प्रत्येक विमानंलो शंशाबाद इंटरनेशनल एयरपोर्ट को चेरुकुंटारु. अक्कडि नुंचि नोवोटेल होटल की वेल्तारु. अनंतरं 4 गंटल 30 निमिषालकि बीजेपी कोर कमिटी सभ्युलतो समावेशं अवुतारु. ई समावेशंलो तेलंगाण असेंब्ली एन्निकलपै चर्चिंचि आ तर्वात 5 गंटल 15 निमिषालकु चेवल्ल सभकु वेल्लि प्रसंगिस्तारु. रात्रि 7 गंटल वरकु सभलोने उंडनुन्नारु अमित षा. रात्रि 7 गंटल 45 निमिषालकु तिरिगि शंशाबाद एयरपोर्ट कु वेल्लि अक्कडि नुंचि ढिल्ली बयलुदेरि वेल्तारु. केंद्र होंमंत्री अमित षा कासेपट్లో తెలంగాణ పర్యటనకు రానున్నారు. చేవలలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొని ఈ సందర్భంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మరో కొన్ని గంటల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేవలలో నిర్వహించే విజయ సంకల్ప ప్రజా సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభను ఉద్దేశించి వచ్చే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని శమల శంకరరావు పూరించే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ నేతలు తెలంగాణలో చేస్తున్న ఈ సభల ద్వారా అంటే భవిష్యత్తులో తెలంగాణ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఆ ప్రభుత్వ పనితీరు అక్కడ అంటే ఆ కుటుంబ పాలన అవినీతి పాలన సంబంధించి స్పష్టమైన ప్రజల్లోకి ఇలాంటి అంటే చేస్తున్న వారి దుర్చర్యలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ పార్టీ సభల ద్వారా ప్రజలకు దిశా నిర్దేశం చేయనున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పనితీరుపై కూడా బీజేపీ శ్రేణులు విరుచుకుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చేవేళ్ల సభ ద్వారా మాత్రం ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ తెలంగాణ పార్టీ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే ఈ సభ ద్వారా అయితే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సాయంత్రం ఈ సభలో పాల్గొనే ముఖ్య ఉద్దేశమే తెలంగాణలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికలకు ఈ నాంది పలకడమే దానికి ముందస్తుగా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సభ ద్వారా ఖచ్చితంగా తెరాస కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు అవినీతి కేంద్రస్ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఎండగట్టేందుకైతే అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ఈ స్వాగతం జరుగుతుంది. దీంతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ఎల్ను ఎలా అరికట్టాలి, ఎలా ఎదుర్కోవాలి అనే దిశ నిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ దీనికి సంబంధించి ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికల సంబంధించి కూడా అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమైతే జరిగే అవకాశం తెలంగాణతో పాటు కాంగ్రెస్ కర్ణాటకలో జరిగే ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న అమిత్ షాకు సంబంధించిన ఏదైతే సభ జరుగుతుందో దీని స్పష్టమైన ఆదేశాలు అయితే అంటే సందేశాలే ఇవే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పండి వెంకటేషం. ఇప్పుడు చేవేలలో జరిగే ఈ సాయంత్రం జరిగే సభకు మాత్రం అమిత్ షా రాక ఖచ్చితంగా దిశా నిర్దేశానికి సంబంధించిన ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వంలో వ్యక్తిగత పాలన, కేసీఆర్ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుందని గత కొన్నేళ్లుగా బీజేపీ ప్రభుత్వం దీనిపై పోరాటం చేస్తుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా తెలంగాణ ప్రభుత్వ తీరుతెన్నులను ఎండగట్టే విషయం
ఖచ్చితంగా ఈ సభ ద్వారా నివేదిస్తారు. ఈ సభలో వచ్చి అంటే ముఖ్యంగా కాంగ్రెస్ అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ జెండా ఎగరేసేందుకు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏది ముందుకు సాగాలో దానికి సంబంధించిన దిశా నిర్దేశం అయితే స్పష్టంగా చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా లోక్సభకు సంబంధించిన అంశాలను కూడా వచ్చే లోక్సభ ఎన్నికలను ఎలా జరగనున్నాయి, కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ డబుల్ ఇంజన్ కార్యక్రమం ద్వారా అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎల్లో ఎందుకు ముందుకు ఎలా తీసుకువెళ్తున్నారో, దీంతో పాటు okay, right, thank you, Venkatesham.